హలో ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్ ఆలుగడ్డ కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా చిలికిన పెరుగు, 2 టీ స్పూన్ల వేయించిన ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల దాకా కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్కు తీసి కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయల్ని పెద్ద సైజులో కట్ చేసి పాయలుగా చీల్చి వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేయాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత పసుపు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్ టమాటో గుజ్జును వేసి 1 లేదా 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి కలిపి వేయించిన ఆలుగడ్డ, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి 5-6 పచ్చిమిర్చి కట్ చేయకుండా వేయండి. 1 కప్పు దాకా నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే ముందే పెరుగు మిశ్రమంలో వేసాం కదా. పడుతుందో లేదో చెక్ చేసుకొని వేసుకొని కలిపి మూత పెట్టి ఎసరు దగ్గర పడేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎసరు దగ్గర పడిన తర్వాత మూత తీసి చూడండి, ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు చివరగా కసూరి మేతి వేసుకోండి. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మంచి ఫ్లేవర్తో క్యాప్సికమ్ ఆలుగడ్డ కాంబినేషన్లో మంచి గ్రేవీతో కర్రీ రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.